నెల్లూరు జిల్లా కావల్లో యజ్ఞంలా గడపగడపకు మన ప్రభుత్వం. 10,000 ఇళ్లను సందర్శించిన ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మన్నెమల్ల సుకుమారెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ నాయకులు ఎమ్మెల్యేలకు ఘన సత్కారం. కావల నియోజకవర్గంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం యజ్ఞంలా నిబద్ధతగా సాగుతుంది. మొక్కుబడిగా నిర్వహించే గ్రామ సభలు, సుడిగాలి పర్యటనల తరహాలో కాకుండా ఎమ్మెల్యే రామరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ప్రతి కుటుంబంతో కుటుంబ సభ్యుల్లో మమేకమవుతున్నారు. ప్రభుత్వ పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు ప్రతి గడపకు తీసుకెళ్లటంతో పాటు లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాల నుంచి అందుతున్న ప్రయోజనాలు వివరించి బుక్లెట్లు అందజేస్తున్నారు. అన్ని అర్హతలు ఉన్నా సాంకేతిక కారణాలతో పథకాలకు దూరమైన పేదలను గుర్తించి సమస్య పరిష్కరించేందుకు అప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. బోగోలు మండలం అల్లిమడతో పంచాయతీ కడునూతలలో సోమవారం నిర్వహించిన గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంతో నియోజకవర్గంలో 10,000 ఇళ్లను ఎమ్మెల్యే సందర్శించడం పూర్తయింది. ఈ సందర్భంగా ఏఎంసీ చైర్మన్ మన్నెమల్ల సుకుమారెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ఎంపీపీలు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు కడునూతల చేరుకుని ఎమ్మెల్యేని ఘనంగా సత్కరించారు. బోగోలు మండలం అల్లమడుగు పంచాయతీలు ఈరోజు పర్యటించడం జరుగుతుంది. నేటికి 10,000 గడపలు పూర్తి చేసుకుని ఈ సందర్భంగా నిత్యం ప్రజల్లో ఉంటూ గడప గడపకు తిరుగుతున్నటువంటి మా ఎమ్మెల్యే గారికి శుభాభివందనాలు తెలియజేసుకుంటూ, ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాలు ఏ గడపకి వెళ్ళినా, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకి వెళ్ళినా సాదరంగా మమ్మల్ని ఆహ్వానిస్తున్నారంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభినందిస్తున్నారనంటే, జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన, జగన్మోహన్ రెడ్డి గారి పథకాలు ఏ విధంగా ఉన్నాయో ఈరోజు మన అందరికీ కూడా అర్థమవుతుంది. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన సాగిస్తూ కావల నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు మొగుటూ లేని మహారాజుగా అందరికీ కూడా సమన్యాయం పాటిస్తూ అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తూ ముందుకు పోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇక్కడ పరిపాలన జరుగుతుంటే ఈరోజు విమర్శించడానికి ఏమీ లేకుండా, వాళ్ళకి చెప్పేదానికి ఏమీ లేక తెలుగుదేశం పార్టీ నాయకులు శవరాజకీయాలు చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్పి సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు చెప్తున్నామంటే, గతంలో దగ్గజెత్తి మండలంలో ఒక యువకుడు ఆత్మహత్య చేసుకుంటే హైదరాబాద్ నుంచి పాపం నారా లోకేష్ వచ్చి వాళ్ళకి
మేమున్నాం, మేము మీకు అన్ని విధాలు ఆదుకుంటాం అని చెప్పి అక్కడ శవరాజకీయాలు చేసి వైసీపీ వారి మీద నిందలు పోవడం జరిగింది. ఈరోజు మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. ఆమె ఈరోజు కూడా మా బోగోలు మండలం నాగులవరం పంచాయతీలో కాపురం ఉంటుంది. ఆమెకి మీరు ఏం చేశారయ్యా, ఆమెకి మీరు ఏం సహాయ సహకారాలు అందించారు అని చెప్పి ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు మేము ప్రశ్నిస్తున్నాం. ఈ విధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు పబ్బం కలుపుకునే దానికోసం, గ్రామాల్లో చిచ్చులు రేపేదానికోసం ఇటువంటి ప్రయత్నాలు చేయడం సమంజసం కాదు. కావలి నియోజకవర్గంలో రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు ఎంత సౌమ్యుడో అందరికీ కూడా తెలిసిన విషయమే. ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇళ్ళకెళ్ళినా వాళ్ళు మమ్మల్ని సాదరంగా ఆహ్వానిస్తున్నారంటే ఎమ్మెల్యే గారి మనస్తత్వం ఎటువంటిదో కూడా అందరూ అర్థం చేసుకోవాలి. ఈ విధంగా పరిపాలన సాగిస్తున్నప్పటికీ తెలుగుదేశం పార్టీ నాయకులు, పగటి వేషగాళ్ళు అప్పుడప్పుడు వచ్చి ఏదో కావలి నియోజకవర్గంలో అరాచకాలు జరిగిపోతున్నాయి, రౌడీ డివిజన్ చేస్తున్నారు అని చెప్పడం సమంజసం కాదు. ఈ సందర్భంగా బాధితులకు కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీకు కావాలంటే నాగులవరం పంచాయతీలో కాపురం ఉన్నటువంటి ఆమెను ఒకసారి అడగండి. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆమెకి ఏం న్యాయం చేశారు, చివరికి మా శాసనసభ్యుల వారి ఆమెకు న్యాయం చేసి ఆమెకు అన్ని విధాలు ఆదుకోవడం జరిగింది. ఈరోజు కావాల ముసులో జరిగిన విషయంలో కూడా మేము చెప్తున్నాం, ఎప్పుడు కూడా మా పార్టీ వాళ్ళకి అండగా ఉంటుంది. వాళ్ళు మీ పార్టీకి చెందినటువంటి, తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి సానుభూతి పరుడు, విట్రకుంటకు చెందినటువంటి అతను 6 లక్షలు అప్పించి 18 లక్షలు కట్టమంటే మీ కాల్ మనీ దెబ్బకి, మీ వడ్డీ ర్యాకెట్లు దెబ్బకి మీకు వడ్డీలు కట్టలేక అతను ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ దాన్ని వైసీపీ పార్టీకో వైసీపీకి నాయకులకో అంటక. ఈరోజు ముఖ్యంగా భూగోపి మండలంలో గడపకి మన ప్రభుత్వం కార్యక్రమాన్ని కడనూ పంచో ప్రారంభించడం జరిగింది. ఈ కడనూత పంచాయతీ నిజంగా చెప్పాలంటే ఒక విధంగా నాకు చాలా ముఖ్యమైన పంచాయతీ. ఎందుకంటే మా విద్యా సంస్థలు ఇక్కడ నెలకొల్పబడ్డాయి. అదేవిధంగా కడనూత ప్రజలు కూడా అదేవిధంగా నన్ను రాజకీయాలు కూడా ఆదరించారు. కాబట్టి మాకందరూ కూడా నేను ఇప్పుడు కూడా గుణపడి ఉంటాను. అదేవిధంగా ఈరోజు గడప గడపకి మన ప్రభుత్వ కార్యక్రమంలో ఈరోజు 10,000 హౌసులు కంప్లీట్ చేయబోతున్నాం ఈ కడనూతగా గ్రామంతో. అందుకు కావలి నియోజకవర్గ ప్రజలకి, అదేవిధంగా ముఖ్యంగా కడనూతగా పంచాయతీ ప్రజలకు కూడా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు సోదరుడు రఘు చెప్పినట్టు మేము మా ప్రభుత్వం ఏమేమి సంక్షేమ పథకాలు ప్రభుత్వం అందించిందో ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి పోయి వాళ్ళని అడిగి తెలుసుకొని ఒకవేళ అక్కడ సమస్యకు వారికి అందకాయని పడతా ఉంటే వాటిని ఏ విధంగా అందించాలా, మా నాయకులు అయితేనేమి, మా సచివాలయ సిబ్బంది అయితేనేమి, మా వాలంటీర్స్ అయితేనేమి, అందరం కూడా అధికారులతో కలిసి పోతా ఉన్నాం. అక్కడికక్కడే సమస్య పరిష్కరించి వారికి న్యాయం చేయాలనేదే మా ధ్యేయంగా ఈరోజు మేమంతా కూడా పనిచేస్తున్నామని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ధ్యేయం అభివృద్ధి, అదేవిధంగా ప్రతి ఒక్క పేదమనికి ఈరోజు జగనన్న ఇస్తున్న సంక్షేమ పగాలు అందజేయటమే లక్ష్యంగా కూడా మేము చెప్తా ఉన్నాం. ఈరోజు కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో ఏ విధంగా దూసుకుపోతుందో మనం అంతా కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు ఇండస్ట్రియల్ పరంగా కావచ్చు, అదేవిధంగా రైతులకు కావాల్సిన కెనాల్స్ కావచ్చు, నీటి వసతులు కావచ్చు, అదేవిధంగా విద్యార్థుల కోసం నాడు నేడు ద్వారా స్కూల్స్ అభివృద్ధి కావచ్చు, అదేవిధంగా పిల్లలకి చదువుకుంటున్న విద్యార్థులకి అమ్మ ఒడి పథకాలు కావచ్చు, మరి ఫీజు రింబర్స్మెంట్ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఈరోజు ఆర్థికంగా అక్కదిగమ్మకి ఏ విధంగా అండగా ఉంటున్నామో, ఈరోజు పార్టీకి అదేవిధంగా ప్రతి ఒక్క పేదవానికి ఈరోజు మా నాయకుడు చెప్పిన విధంగా ఈ పగాలు అందజేయడం వల్ల ఈరోజు మేము ధైర్యంగా ప్రతిపక్షం కాదు, ప్రతిపక్షం అంటే ఈజీ పోవటం ప్రజలకి, కానీ అధికార పక్షంలో ఈరోజు మేము ఉండి ఈరోజు ప్రతి ఒక్క ఇంటికి సోదరుడు చెప్పినట్టు తెలుగుదేశం నాయకుని ఇంటికి కూడా మేము